A1TV న్యూస్ నా పేరు దివ్య. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిజాం, లెక్చరర్లు వెంకట్రాజు, నాగేశ్వర బాబు, తిరుపతి ప్రసాద్, అశోక్, బి రాజు, రమేష్, సిద్ధయ్య, కృష్ణమేని మేడం, చైతన్య మేడం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. రామారెడ్డి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అందరూ పూలమాలలు వేశారు. అబ్బా సంజీవ్ కుమార్, కార్యవర్గ సభ్యులు తోకల శ్రీధర్, సురేష్, దుబ్బాక సంతోష్, 8వ వార్డు సభ్యులు కవితా కిషన్ పలువురు పాల్గొన్నారు. ఎస్టీ మరియు వెనుకబడినటువంటి నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందిన దినంగా జరుపుకుంటున్నాం. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. మరి భారత రాజ్యాంగం అంటే ఏ ఒక్క కుల గ్రంథము, ఏ ఒక్క మత గ్రంథము కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనార్టీ ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ అనుకూలంగా రాజ్యాంగం రూపొందించడం జరిగింది. ఇందులో మరి ఎస్సీ ఎస్టీలకే ప్రత్యేకంగా రాసిందా అనే విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారంగా భారతదేశాన్ని పరిపాలించుకోవడానికి, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడానికి, పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడానికి ఈ యొక్క కాలభైరవ స్వామి సింధూర పూజల్లో పాల్గొన్న భక్తులు రామారెడ్డి మండలంలోని ఈసన్నపల్లి గ్రామంలో వెలిసిన కాలభైరవ స్వామి సింధూర పూజలకు భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారం రోజున వివిధ ప్రదేశాల నుండి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు వస్తారు. కాళీ పుణ్యక్షేత్రంలో వెలిసిన కాలభైరవ స్వామి, తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ఈసన్నపల్లిలో వెలిసిన కాలభైరవ స్వామి దర్శించుకోవడానికి నిత్యం దైవ అనుగ్రహం కోసం కోరిన కోరికలు తీరుతాయని భక్తులు అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో విఆర్ఓల రాష్ట్ర ఉపాధ్యక్షులు నీరెడ్డి శాంతయ్య ఆధ్వర్యంలో సదాశివనగర్ మండల నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు నీరెడ్డి శాంతయ్య మాట్లాడుతూ, విఆర్ఓల సదాశివనగర్ మండల అధ్యక్షుడిగా బోయిని సత్యం, ప్రధాన కార్యదర్శిగా కొయ్యల సంధ్య, ఉపాధ్యక్షులుగా శివకుమార్, సభ్యులుగా సంధ్యారాణి, శ్రీనివాస్, అశోక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్ రావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ సుధాకర్ రావు నాయకత్వంలో ప్రజలకు సేవ చేయడానికి అన్ని రంగాల్లో ముందుంటామన్నారు. ఇప్పటి వరకు భూ రికార్డ్ 90% పూర్తయిందని, మరో 10% కోర్టుకు సంబంధించిన పార్ట్ బిలో ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని, ప్రజలు దీనికి సహకరించాలని తెలిపారు. మన రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతయ్య గారి ఆధ్వర్యంలో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అందులో మన మండల అధ్యక్షునిగా బోయిని సత్యం సార్ గారిని మరియు ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు, కోశాధికారిగా రాజ్ కుమార్ గారిని ఎన్నుకోవడం ఏకగ్రీవంగా అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. దీనికి మేమందరం కూడా సంతోషంగానే ఉన్నాము. మేమందరం కూడా ఉపాధ్యక్షులుగా శివని ఎన్నుకోవడం జరిగింది. అందరం కూడా కలిసికట్టుగా ఉండి మండలంలో ఉన్న రైతులందరికీ కూడా
మా విధులు అన్ని తప్పకుండా నిర్వర్తిస్తామని తెలియజేసుకుంటున్నారు. మండలంలో నూతన కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా వచ్చేసిన శాంతన్న గారికి, మరి ప్రజల కార్యదర్శికి సంజయ్ గారికి, మరి కోశాధికారి రాజ్కుమార్ గారికి, ఉపాధ్యక్షులు ముత్తన్న గారికి, మరి సంజయ్ గారికి, శివకుమార్ గారికి ఈరోజు మేము నూతనంగా ఈ మండలంకు 4వ తారీఖున ఇక్కడ చేరైనాము. మరి మేము ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలన్నీ మేము రైతులకు అంది ఇలవేళ సహకరిస్తామని చెప్పేసి, మరి రైతులు కూడా మాకు కూడా సహకరించాలని చెప్పేసి ఒక విలేజ్కి 98% అయినాయి. ఒక 2% కావాలి, అది కూడా రైతులు సహకరిస్తే మేము కూడా మేము మా నగర మండలం నుంచి మేమందరం వీఆర్లో కూడా మేమందరం సహకరిస్తామని చెప్పేసి మేము ఈ ముఖ్యఅతిథిగా వచ్చేసిన శాంతన్న గారికి, మరి నాతోటి వీఆర్లకు అందరికీ తెలియజేసి అవకాశము ఇస్తున్నాం. ఈనాటి సమీక్షన్ ఫెసిలిటీ రాష్ట్ర అధ్యక్షుల ఉపేంద్ర నాయకత్వంలో, సుధాకర్ నాయకత్వంలో బదిలీపై వీఆర్ వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసినందుకు, నూతన కమిటీ లేమనేని రాష్ట్ర ఆదేశాల ప్రకారంగా మొట్టమొదటిగా నగర మండలంలో నూతన కమిటీని ఎన్నుకోవడానికి రాష్ట్ర ఉపాధ్యక్ష కంటే నేను శాంతయ్యను. మరి సత్యానందం రాష్ట్ర మా అధ్యక్షంలో ఎన్నిక జరిగింది. ఎలాంటి ఎదురుదురు లేకుండా మంచి ప్రేమగా అనురాగులతో మేము ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. సత్యానందమును అధ్యక్షత ఉంచుతూ సత్యంను అధ్యక్షుడు సదాశివన మండలి, ప్రధాన కార్యదర్శిగా సంజయ్ను చేయడం, కోశాధికారిగా రాజ్కుమార్ను ఎన్నిక చేయడం, శివకుమార్ను ఉపాధ్యక్షుడిగా చేయడం, మరి ఈ ఇలాంటి సమావేశాలన్నీ రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఈ నూతన కమిటీని ఎన్నుకొని మా యొక్క విఆర్ఓలు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను మా అందున తెలుస్తూ 99% మేము ఎల్ఆర్పి కానీ ఇది కానీ చేసినాం. పార్టీ అనే ఉంది కాబట్టి ప్రతి ఒక్క తహసీల్దార్ సుగా బదిలేయండు. కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారంగా ఏ విఆర్ఓ కానీ ఏ తహసీల్దార్ కానీ పరిరవులు చేసుకోకుండా కలెక్టర్ ఏ బదిలీ అయితే ఇచ్చినాడో ఆ బదిలీపై మేము అందరము నిధులు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. 68 శాఖల డిపార్ట్మెంట్లకు సహకరించుతూ ప్రజలను మా అందులో పెట్టుకుంటూ ఎల్ఆర్పి కానీ ఇంకా వేరే కళ్యాణలక్ష్మి కానీ, ప్రభుత్వం ఇస్తున్నట్టు సంక్షేమ సంఘం కళ్యాణలక్ష్మి కానీ, షాదిమూరకే కానీ. ఈరోజు బ్రహ్మాజీవాడి గ్రామం తాడ్వాయి మండలంలో కార్డాన్ అండ్ సెర్చ్ కార్యక్రమం సందర్భంగా జిల్లా పోలీస్ ఉన్నతాధికారిని ఎన్ శ్వేత గారి ఆధ్వర్యంలో శశాంక్ రెడ్డి, ఎల్లారెడ్డి డిఎస్పి గారి పర్యవేక్షణలో పోలీస్ అధికారులతో కలిసి గ్రామంలో కార్డాన్ అండ్ సెర్చ్ చేయగా మొత్తం 55 మోటార్ వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా సరైన పత్రాలు లేని వెహికల్స్ ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే గ్రామంలో మొత్తం 8 సీసీ కెమెరాలలో భాగంగా 4 సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ ఉన్నతాధికారిని ఎన్ శ్వేత స్వయంగా ప్రారంభించడం జరిగింది. తర్వాత జిల్లా పోలీస్ ఉన్నతాధికారి గ్రామస్తులతో సీసీ కెమెరాల ఉపయోగం గురించి వివరిస్తూ గతంలో జిల్లాల్లో సీసీ కెమెరాల ద్వారా ఛేదించిన కేసుల గురించి సవివరంగా అవగాహన కల్పించారు. విజయ్ గారు చెప్పినట్టు మీ అందరికి ఏదో ఇబ్బంది కలిగించాలని కాదు, మీరు పొద్దున్నే పడుకొని ఉన్నప్పుడు నిద్రలేపి మీకు ఇబ్బంది కలిగించాలని కాదు, కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరు అనేది మీకు కూడా తెలుస్తుంది. అట్లాగే ఇంతమంది పోలీసులు మీ భద్రత కోసమై ఉన్నారు అనే భావన కలిగించడానికే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పోలీసులు ఎప్పుడైనా రావచ్చు అండ్ మీ భద్రతకి అంటే మీకు అవసరానికి తప్పకుండా ఇంతమంది పోలీసులు మీకోసమే పనిచేస్తున్నారు అనేది తెలుస్తుంది. లేకపోతే మీరు పోలీస్ స్టేషన్కి ఏమైనా సమస్య ఉంటేనే వస్తారు కదా, ఊరికే నేను చూసిపోదామని రారు కదా. సో మేము పనిచేసింది మీకు తెలియదు కదా,
తెలుస్తుందా మేము రోజంతా ఏం చేస్తాము? మీకు అవసరం ఉంటేనే అక్కడుంటేనే మా దగ్గరకు వస్తారు, లేకపోతే రారు. మీరేందో మేమేందో అట్లా కాకుండా మీకోసం ఇంతమంది ఉన్నాము. మీరు భద్రంగా భావించవచ్చు, మీరు భద్రంగా ఉన్నారు. మీ భద్రత కోసమే ఇంత వందల మంది పోలీసులు పనిచేస్తున్నారు, వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా చేస్తున్నారు. నేరస్తులు ఎట్లాంటి నేరాలు చేస్తున్నారని కూడా తెలియ చెప్తూ మిమ్మల్ని నేరం కాకుండానే, నేరం జరిగాక మేము పట్టుకుంటాం దొంగల్ని, ఎంత మా సహాయం మా ఉద్యోగం కాబట్టి పట్టుకుంటాం. కానీ నేరం జరగకుండా కూడా చూడాలంటే మీ అందరికీ నేరాల పైన ఎట్లాంటి నేరాలు జరుగుతున్నాయి, వాటిని ఎలా అరికట్టవచ్చు అనేది మీకు ఒక అవగాహన కల్పిస్తే తప్పకుండా నేరం కూడా జరగకుండా ఉంటుంది. అప్పుడు మీరు మీ పనులు ప్రశాంతంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం, ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు నేరం జరిగినాక పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడడం కాదు, అది ఉపయోగపడతాయి. ఏమైనా జరిగితే ఏం జరుగుతుందని రికార్డ్ చేస్తారు కాబట్టి ఎవరైనా